బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి ప్రక్షాళన కమిటీ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. నేడు జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో భాగంగా పలు కీలక అంశాలను పొందుపరిచారు. సమస్యలకు గల కారణాలను అన్వేషించడంతో పాటు పరిష్కార మార్గాల దిశగా చర్చ సాగబోతుంది. ధరణిలో పెండింగ్ అప్లికేషన్లకు గల కారణాలతో పాటు పరిష్కార మార్గాలను కలెక్టర్తో కమిటీ చర్చించబోతుంది. నిషేధిత జాబితా అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న అనుభవాలను కూడా తెలుసుకుంటారు. ఇక సాదా బైనామా దరఖాస్తులు ఆర్ఎస్ఆర్ సేత్వార్ విస్తీర్ణంలో తేడాలను నిర్మూలించాల్సిన కార్యాచరణను చర్చించబోతున్నారు. పూర్ రిజిస్ట్రేషన్ సమస్యలు, పరిష్కార మార్గాలను అన్వేషించబోతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూములు, ఎండోన్మెంట్, వక్ఫ్ భూములు విషయంలో ఎదురవుతున్న సమస్యలతో పాటు పరిరక్షణకు కూడా తీసుకోవాల్సిన చర్యలను చర్చించబోతున్నారు. రెవెన్యూ విభాగంలో తహసీల్దార్ మొదలుకుని ఆర్డీఓ, అదనపు కలెక్టర్కు మరిన్ని అధికారాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా అభిప్రాయాన్ని సేకరించబోతున్నారు. అవసరమైతే ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చివరి ల్యాండ్ ట్రిబ్యునల్ ద్వారా కేసులు పరిష్కారానికి ఉన్న మార్గాలపై సమావేశంలో చర్చిస్తామని కమిటీ వెల్లడించింది.